బాగున్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నా ఛానల్లో వంటలు ముగ్గులు చేసి చూపిస్తానండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తానండి నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను అంటే చికెన్ దమ్ బిర్యానీ అనేది ఒక్కొక్క స్టైల్లో చేస్తారు నేను ఎలా చేస్తానని మీకు చేసి చూపిస్తాను ఇక వీడియోలో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నేను ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ చేయడానికి 1 కేజీ చికెన్ తీసుకొని నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను ఇప్పుడు 1 కేజీ చికెన్కి 1 కేజీ బాస్మతి రైస్ తీసుకోవాలండి అప్పుడే చికెన్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చికెన్కి కావాల్సిన మసాలాలన్నీ కలుపుకొని పెట్టుకోవాలి 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి ఇప్పుడు అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ పసుపు 1½ స్పూన్ గరం మసాలా పౌడర్ 7-8 పచ్చిమిరపకాయల చీలికలు 1 కొద్దిగా పెరుగు 1 కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి 1 నిమ్మచెక్క వేసుకోవాలి 1 కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి 1 వేసుకొని మంచిగా ఇదంతా మసాలాలన్నీ ముక్కలు పట్టేలా కలుపుకొని పెట్టుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత 1½ అవర్ పక్కకు పెట్టుకోవాలండి నేను ఇక్కడ 1 కేజీ బాస్మతి రైస్ తీసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి 1½ అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టిన బియ్యంలో 1 బిర్యానీ ఆకు కొద్దిగా సాజీరా 1-2 దాల్చిన చెక్క 7-8 లవంగాలు 1-4 యాలకులు 1 స్పూన్ ఉప్పు 1 కొద్దిగా ఆయిల్ ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ పొడిపొడిగా వస్తుందండి మెతుకు మెతుకు అంటుకోకుండా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇది మనకు 90% ఉడకాలండి అప్పుడు నీళ్ళు ఒంపేసుకొని మనం రైస్లో కర్రీలో వేసుకోవాలి మనం ఇప్పుడు కర్రీలో వేసుకోవడానికి మసాలా దినుసులు దంచుకుంటున్నామండి కొంతమంది అయినా డైరెక్ట్ వేసుకుంటారు నేనేమో దంచేస్తే టేస్ట్ వేరేగా ఉంటుందండి 2 ఇక్కడ నేను 4 లవంగాలు తీసుకున్నా 2 దాల్చిన చెక్క 1-2-3 యాలకులు కొద్దిగా సాజీరా వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకుంటున్నానండి ఇక్కడ చూడండి 90% ఉడికిపోవాలండి మనకు ఇక్కడ చూడండి విరిగిపోతే మెతుకు అనేది కొద్దిగా అప్పుడు మనకు 90% ఉడికిపోయిందన్నట్టు అప్పుడు తీసుకొని నీళ్ళు ఒంపేసుకోవాలి ఇప్పుడు కర్రీ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం మసాలా దినుసులు దంచుకొని పక్క పెట్టుకున్నాం కదండి అది వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా లైట్గా బ్రౌన్ రావాలి ఈ చికెన్ దమ్ బిర్యానీ అనేది ఒక్కొక్క రకంగా చేస్తారండి కొంతమంది వచ్చేసి పచ్చి కూరకు మసాలాలు పట్టిస్తారు కదండి మసాలాలు పట్టించిన కూరని ఒక పాత్రలో ఆయిల్ వేసి చికెన్ వేసి రైస్ దమ్ చేసుకుంటారండి అలా చేస్తే చికెన్ ఉడకదేమో అనిపిస్తుంది నాకు నచ్చదు అలా ఇలా అయితే చాలా బాగుంటుందండి మనం కర్రీ ఉడికించి రైస్ దమ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఉల్లిపాయలు వేగిపోయాయండి ఇప్పుడు మనం కలిపెట్టుకున్న కర్రీ వేసుకోవాలండి వేసుకొని మొత్తం ఇదంతా ఒకసారి కలిసిపోయేలా మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని 10 మినిట్స్ ఉడికించుకోవాలండి తర్వాత రైస్ దమ్ చేసుకుంటే సరిపోతుందండి 10 మినిట్స్ అయిపోయిందండి ఉడికిపోయిందో చూడండి ఈ విధంగా రావాలి నేను చికెన్లో ఎటువంటి వాటర్ పోయలేదండి ఓన్లీ చికెన్లో వచ్చిన వాటరే వాటర్తోనే ఉడికిపోయిందండి ఇప్పుడు 90% ఉడికించిన రైస్ని వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా సమానంగా అనుకొని ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి పైనుంచి అలాగే వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ వాటర్ అనేది కర్రీ కలుపుకొని పెట్టుకున్నాం కదండి ఆ వాటరే నేను పైనుంచి పోసుకుంటున్నానండి నేను ఇక్కడ ఎటువంటి ఫుడ్ కలర్ వాడట్లేనండి ఎందుకంటే ఇది కొద్దిగా ఎల్లో కలర్లో ఉంటుంది కొద్ది కలర్గానే కనిపిస్తుందండి అందుకే ఇది నేను వేసుకుంటున్నాను మూత పెట్టుకొని దమ్ చేసుకోవాలండి ఇప్పుడు అడుగున ఒక పెన్నం పెట్టుకోవాలి దోశ పెన్నమైనా ఏదైనా పెట్టుకొని ఇప్పుడు బిర్యానీ గిన్నె పైనుంచి పెన్నం పైన పెట్టి దాని మీద బరువు ఉన్న వస్తువు ఏదైనా పెట్టుకోవాలి పెట్టుకుని మీరు ఏదైనా మీరు కాకపోతే గోధుమ పిండి అయినా పెట్టుకోవచ్చండి నేను ఇక్కడ ఏం పెట్టట్లేను 1 గిన్నెలో వాటర్ పోసి అదే పెట్టినానండి
ఇక్కడ ఒక 5 మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మొత్తం 15 మినిట్స్లో చాలా చక్కగా దమ్ అవుతుందండి బిర్యానీ, చాలా బాగుంటుంది. ఇక్కడ బిర్యానీ కాంబినేషన్లో పెరుగు చట్నీ చేసుకుంటున్నామండి. మనకు కావలసినంత పెరుగు తీసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కుని, సన్నగా తరుక్కున్న టమాటా, అలాగే కొన్ని కీరదోసకాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా ఈ ముక్కలని టమాటాలు ఇవన్నీ కలిసేలా మంచిగా మెదుపుకోవాలండి. మెదుపుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి ఈ పెరుగు చట్నీ అనేది, చాలా బాగుంటుందండి. కొంతమంది ఏంటంటే అలా డైరెక్ట్ వేస్తారు, కానీ ఈ విధంగా మెదుపుకుంటే చేతితోటి చాలా బాగుంటుందండి చట్నీ. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. అంతేనండి, పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. చూడండి ఇక్కడ బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి. మనకి ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత చాలా ఎంత బాగా వచ్చిందో రైస్, మంచిగా ఉడికిపోయిందండి. పుల్లలు పుల్లలుగా ఎంత బాగుందో చూడండి. ఇలా తీసుకొని బిర్యానీ ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.